వెల్కమ్ టు మై ఛానల్ అండి వర్షంలోనే ఎక్కడికి వెళ్ళిపోయామనుకోకండి ఒక దసరా టైంలో టెంపుల్కి వెళ్దాం అనేసి చెప్పి ఆ అయినవేళ్ళ టెంపుల్ చాలా దగ్గర అనమాట వినాయకుడి గుడి అక్కడికి అయితే మేము ఫ్యామిలీ మొత్తం వస్తాం బైక్ మీద కరెక్ట్గా మా దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి అయితే వర్షం పడింది సో బైక్ మీద కదా వెళ్ళడానికి లేదని చెప్పేసి వర్షం తగ్గే వరకు వెయిట్ చేద్దామని అయితే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ అదేంటంటే టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఫేమస్ కూడా అని అండ్ నెక్స్ట్ వెళ్ళేదారిలో గ్రామదేవత టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసేసుకుని అయితే మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళేసరికి ఫంక్షన్ ఉంటే చిన్న ఫంక్షన్ ఫంక్షన్కి అటెండ్ అయిపోయాము అలాగే ఈవినింగ్ కొంచెం రెడీ అయ్యి మళ్ళీ జమ్మె పూజ చేస్తారు కదండి జమ్మి చెట్టుకి సో ఆ పూజకి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాము అది అయిపోయాక చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కరెంట్ పోయింది చిన్న భజన్ చేసుకుని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లా చేసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఊర్లో పాప బర్త్డే ఉండే మా రిలేటివ్స్ది సో ఆ బర్త్డే కూడా అటెండ్ అయిపోయామనమాట యాక్చువల్గా మేము వెళ్ళింది ఒకే ఒక ఫంక్షన్ ఉందనేసి వెళ్ళాం కానీ ఇట్లా వరుసగా ఫంక్షన్లు వచ్చినాయి మాకు తెలియలేని ఫంక్షన్స్ సో బర్త్డే అయిపోయాక ఏమైందంటే లంచ్ అయిపోయాక మేము మళ్ళీ పక్కన ఉన్న టౌన్కి వెళ్ళాం అనమాట పాపకి పట్టీలకు కొందాము అనేసి షాపింగ్కి అయితే వెళ్ళాము పాపని ఇంట్లో పెట్టేసాము బాబుని తీసుకుని అయితే వెళ్ళాము ఎందుకంటే చలిగా ఉంది కదా అనేసి చూసారు కదా ఇక్కడ మేము వెళ్ళేసరికి కామాక్షి అమ్మవారిది ఊరేగింపు జరుగుతుందండి యాక్చువల్గా మనకి ఆంధ్ర సైడ్ ఏం చేస్తారంటే దసరాలో అమ్మవారి ఊరేగింపు అయితే కంపల్సరీ చేస్తారు మన ఇక్కడ తెలంగాణలో వినాయకుడికి ఎట్లా చేస్తారో సో వినాయకుడికి చేస్తారు బతుకమ్మ చేస్తారు కదా అక్కడ ద దసరాలో ఏంటంటే ఇక్కడ తెలంగాణ బతుకమ్మ ఫేమస్ అయినట్టు అక్కడ అమ్మవారి ఊరేగింపు చేస్తారు చాలా అయితే చాలా బాగుంటుంది కామాక్షి అమ్మవారి ఊరేగింపు అంటే మేము షాపింగ్కి అనేసి వెళ్ళేసరికి ఒక షాప్ దగ్గర ఉండేసరికి వచ్చింది ఆ ఊరంతా వేరే వెళ్తూ ఉంటుంది కాబట్టి మేము ముందుకి రావడం ఒక షాప్ దగ్గర వెయిట్ చేయడం వాళ్ళు రావడం అనమాట అలాగే జరుగుతూ ఉంది మేము ఆల్మోస్ట్ ఆ ఊరు దాటే వరకు సో మా షాపింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి పాప అయితే వచ్చింది పాప ఆడుకోవడానికి వెళ్ళి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే ఒక ఫంక్షన్కి అటెండ్ అయిపోయాం మేము మెయిన్ వచ్చింది ఆ ఫంక్షన్కి కోసమే ఉండిపోయా అనమాట దసరా టూ డేస్ తర్వాత అంటే సాటర్డే దసరా అయింది సండే లేదు మండే ఫంక్షన్ ఉంది ఇంకా మండే నైట్కి మేము మళ్ళీ రిటర్న్ అయిపోవాలి అనమాట సో పిల్లలకి స్కూల్స్ ఉంటాయి కదా అనేసి రిటర్న్ అయిపోతాము మండే నైట్ బస్కి చేసుకున్నాం అనమాట సో ఆ ఫంక్షన్కి అనే మేము యాక్చువల్గా ఒక డ్రెస్ అయితేనే పెట్టుకున్నాం ఫంక్షన్కి ఒకటి ఫెస్టివల్ కని సో ఆ టూ డ్రెస్సెస్ తోటి మొత్తం ఫోర్ ఫంక్షన్స్ కూడా అటెండ్ అయిపోయాయి అనమాట ఏంటంటే ఒక రోజు వేసుకోవడం మళ్ళీ వాష్ చేయడం మళ్ళీ నెక్స్ట్ డే ఒకసారి అయితే టెంపుల్కి వేసుకెళ్ళింది అయితే వాష్ చేయకుండానే ఫంక్షన్కి కూడా వేసుకుంది ఎందుకంటే టెంపుల్ ఎక్కువసేపు వేసుకోము కదా దర్శనానికి వెళ్ళి వచ్చాక మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాం కాబట్టి అదే ఫంక్షన్కి కూడా వేసుకెళ్ళిపోయింది పాప అయితే నెక్స్ట్ డే బాబుకి అయితే పెట్టాను ఎందుకంటే వాడు ఒక డ్రెస్ తోటి ఉంచుకోడు కదా అని చెప్పి తనకి ఎక్కువ పెట్టా నేను పాప లిమిట్గా పెట్టుకున్నాను పైగా మేము వైజాగ్ నుంచి వచ్చేసరికి ఆ బ్యాగ్ మళ్ళీ వైజాగ్ మోసుకెళ్ళాలి ఇటు రావాలి కాబట్టి కొంచెం తక్కువే పెట్టుకున్నాం అనమాట సో ఇంకా అయిపోయింది మేము మళ్ళీ బస్ ఎక్కడానికి వచ్చాము కదండి నెక్స్ట్ డే అక్కడ కూడా జాతర అయితే ఉంది మా వాళ్ళు అయితే ఆ బ్యాండ్కి ఇక్కడ వినాయక చవితికి ఎట్లా బాగా డ్యాన్స్ వేస్తారో అక్కడ కూడా అట్లాగే రోడ్ మీద అనమాట నేనైతే వీడియో తీయలేదు కానీ బ్యాండ్ అయితే చాలా బాగుంటుందండి ఊర్లో బ్యాండ్ ఎందుకంటే వాళ్ళు ఒక థీమ్ రిథంలో చేస్తారనమాట వాళ్ళే డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది చాలా అయితే చాలా బాగుంటుంది మా పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు అదేదో ఇష్మాట్ మూవీ చూసారు ముందు అందులో హీరోయిన్ హీరో వెనక్కి రావడం ఏమో ఉంటాయంట అవి ప్రాక్టీస్ చేస్తున్నారు ఆటోలో అన్ని లాగే వస్తాడు అక్క లాగే వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎట్లాగా వస్తారు అని చెప్పేసి ఒక ప్రాక్టీస్ అయిపోయిందనమాట బస్ అయితే ఆ రోజు కొంచెం డిలే అయిందండి మాకైతే ఎగ్జాక్ట్ టైంకి వచ్చేస్తుంది అన్నారు కానీ వన్ అవర్ డిలే అయిపోయింది మార్నింగ్ కూడా కొంచెం లేట్ అయింది కాకపోతే ఆ రోజు ఒక ఎగ్జామ్ ఉండేసరికి మేడంకి ఇన్ఫార్మ్ చేస్తే పర్లేదు మేడం లేట్ అయినా తీసుకొచ్చిండి అనేసరికి నేను లేట్ అయినా కూడా స్కూల్ అయితే డ్రాప్ చేసేసాను ఇంకా మార్నింగ్ రావడం రావడంతో రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోనమాట సో ఇది అన్నమాట మొత్తానికి ఈ ఫోర్ ఆర్ ఫైవ్ లో మేము ఆంధ్రాలో స్పెండ్ చేసింది టెన్ డేస్ హాలిడేస్లోనే అనమాట ఇవన్నీ చిన్న చిన్నగానే వీడియోస్ తీసాను కాబట్టి మీకు అంత క్లారిటీగా చెప్పలే చెప్పడం అయితే చెప్పాను కానీ చూపించడానికి అయితే కుదరలేదు చెప్పాను కదా ఇందాక బ్యాండ్ అనేసి వీళ్ళు చాలా బాగా చేశారు బ్యాండ్ అయితే ఈ బ్యాక్ సైడ్ యాక్చువల్గా మేము రోడ్కి ఇటు సైడ్ ఉన్నాము అటు సైడు చాలా బాగా అయితే చేశారు చాలా బాగా కొట్టారనమాట సౌండ్స్ అవన్నీ వాళ్ళు చేసేది కూడా రిథం చాలా బాగుంది అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్